నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక రెండు మూడు రోజుల క్రితము గౌరవ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ సుందరేష్, జస్టిస్ కృష్ణన్ కూడిన ధర్మాసనం ఒక తీర్పునివ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. అదేంటంటే, హిందూ దేవాలయాల్లోని, హిందూ చారిటబుల్ ట్రస్ట్లోని, దేవాదాయ శాఖలోని పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం హిందూ మతానికి చెందినవారై ఉండాలి, హిందూ సాంప్రదాయాలను మనకి గౌరవించాలి, హిందూ మతం మీద వాళ్ళకి గౌరవమే కాకుండా వాళ్ళు అమలు పరచాలి, అలాంటి వ్యక్తుల్నే ఇటువంటి సంస్థల్లో ఉద్యోగస్తులుగా తీసుకోవాలి, అన్య మతానికి చెందిన వాళ్ళని ఎవరిని ఇందులోకి తీసుకోవడానికి వీల్లేదు, ఈ హిందూ మతాన్ని నమ్మని ఉద్యోగస్తుల్ని ఇటువంటి శాఖలలో పనిచేయడం చాలా తప్పు, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేయాలి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే, ఇద్దరు జడ్జీల ధర్మాసనము ఈ తీర్పుని రెండు రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే వ్యక్తులు హిందూ సాంప్రదాయానికి చెందిన వాళ్ళై ఉండి హిందూ సాంప్రదాయానికి గౌరవిస్తూ హిందూ దేవుళ్ళని నమ్ముతూ కన్వర్ట్ అయినా కూడా హిందూ సాంప్రదాయం పాటు వాళ్ళు నివసిస్తున్న వాళ్ళు మాత్రమే హిందూ దేవాదయ శాఖ, అదేవిధంగా హిందూ గుళ్ళు, హిందూ మఠాలు వీటిల్లో ఉద్యోగం చేయడానికి అర్హులు. వాళ్ళు తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి, మేము హిందువులము, మేము హిందూ మతాన్ని గౌరవిస్తాము, మేము హిందూ దేవుళ్ళని కొలుస్తాము, మాకు హిందూ మతం మీద అపారమైన నమ్మకం ఉంది, హిందూ మతం మీద అపారమైన విశ్వాసం ఉంది, మేము అన్య మతానికి చెందిన వాళ్ళం కాదు అని ప్రతిజ్ఞ చేస్తేనే, అంటే కింద డిపార్ట్మెంట్లో కింద ఉండే అటెండర్ నుంచి కమిషనర్ దాకా తప్పనిసరిగా ఇటువంటి ప్రతిజ్ఞ చేస్తేనే ఆ శాఖలో వీళ్ళు ఉద్యోగాన్ని చేయడానికి అర్హులు అని చెప్పేసి ఈ ఇద్దరు జడ్జీల ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. కరెక్టే, మరి హిందువులు తమ ప్రేమతో భక్తితో పారవశ్యంతో చందాలు ఇచ్చి గుడిని డెవలప్ చేయడానికి, దేవుణ్ణి డెవలప్ చేయడానికి, నిత్య దీపాలను వెలిగించడానికి, పూజారికి డబ్బులు ఇవ్వడానికి, వీటన్నిటికీ మన దాన ధర్మాలు చేస్తుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి వేరే మతానికి పెడతాను అంటే ఎంతవరకు సబబు? ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిన్న మద్రాస్ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఇలాంటి హిందూ మతానికి చేసిన డబ్బులు వేరే దానికి మరలుస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అలాంటి మరల్చడం తప్పు. హిందువులు ప్రేమతో ఇచ్చే కానుకలు స్థిరచరాస్తులైన హిందూ దేవదయ శాఖకి, హిందూ దేవుళ్ళకి, హిందూ టెంపుల్స్కి, అభివృద్ధికి, వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాటికి ఇది మరల్చడానికి వీల్లేదు అని అన్నది ఈ జడ్జిమెంట్ యొక్క తాత్పర్యం. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది అమలు పరచాలని అందరూ ఆకర్షిస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.